फ्रेंड्स गुड मॉर्निंग टू ऑल। सो ई रोज मरक कोत्त अपडेट रावडं जरिगिंदी। सो दानि गुरिंचि चेप्पे मुंदु सो प्रति ओक्करु कूडा मन चानल नि तप्पकुंडा सब्स्क्राइब चेयंडी, लाइक चेयंडी, शेर चेयंडी, कामेंट चेयंडी। कोत्तगा सब्स्क्राइब चेसिन वाळ्ळु बेल ऐकान मीद टच चेस्ते नेनु चेसे प्रति वीडियो कूडा मीकु नोटिफिकेशन रूपंलो रावडं जरुगुतुंदि। फ्रेंड्स వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే మీకు విషయం అర్థమవుతుంది। ఇక ఆ కొత్త అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం, టాపిక్ లోకి వెళ్ళిపోదాం। సో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది లైన్లోకి। 10th ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి, ఏపీ రాష్ట్రంలో తక్షణమే 10th ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది। సీఎం జగన్ మొండి వైఖరితో విద్యార్థులను తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేశారని విమర్శించింది। ప్రజల కోసం పాలన చేయాలి కానీ సవాలుపై కాదని, పరీక్షలు రద్దు చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేసింది। లేని పక్షంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించడం జరిగింది। సో విద్యార్థులకి అన్ని రాజకీయ పార్టీ నుంచి అండ దొరుకుతా ఉంది। సో అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు అంటే నిన్న కొత్తగా 19412 కేసులు, 61 మరణాలు ఏపీలో భారీగా విజృంభించింది గత 24 గంటల్లో। సో ఇది చూసినా కానీ చాలా ఆందోళనకరమే, తల్లిదండ్రులు ఇంకా భయపడిపోతూ ఉన్నారు। సో రేపు కోర్టులో 3వ తేదీ వాయిదా ఉంది। సో ఆ రోజు కౌంటర్ దాఖలు చేసినప్పుడు ఖచ్చితంగా కోర్టు రోజు రోజు అప్డేట్స్ని అంటే కరోనా కేసుల అప్డేట్స్ని తెప్పించుకుంటుంది। సో గవర్నమెంట్ని ప్రశ్నిస్తుంది, రోజు రోజుకి పెరుగుతున్నాయి కదా, ఈ టైంలో ఎగ్జామ్స్ అవసరమా, పక్క రాష్ట్రాలన్నీ కూడా రద్దు చేసినప్పుడు మీరు మాత్రం ఎందుకు రద్దు చేయరు, అయినా విద్యార్థులు రద్దు చేయమని అడగడం లేదు, కేవలం వాళ్ళు వాయిదా వేయమని అడుగుతున్నారు, సో మీరు ఖచ్చితంగా ఈ పని చేయాల్సి ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తుంది। అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసే అఫిడవిట్ సాటిస్ఫాక్షన్ లేకపోతే హైకోర్టు పరీక్షలను రద్దు చేసే పరిస్థితి ఉంది। ఒకవేళ సాటిస్ఫాక్షన్గా ఉండి మేము జాగ్రత్తలు తీసుకున్నాం అని గనక అనేక రకాల విషయాలు కానీ చెప్పి కన్వీనెన్స్ చేస్తే కోర్టుని, కోర్టు ఏం చేస్తుందంటే 100% వాయిదా వేయమని కోరుతుంది। సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు అందుతున్న వార్తల ప్రకారం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది, పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాయిదా వేయాలని కూడా అనుకుంటున్నారని తెలుస్తుంది। ఏది ఏమైనా మనం పరీక్షలకు సిద్ధంగా ఉండాలి 3వ తేదీ వరకు, 3వ తేదీ నిర్ణయం ఎలా వచ్చినా కూడా స్వీకరించాలి। ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।